నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ ఏసీపీ రామారావు జెడ్పీటీసీ శంకర్ పటేల్ వైస్ ఎంపీపీ గంగాధర్ మాజీ ఎంపీపీ వి శ్రీనివాస్ మండల తెరాస అధ్యక్షులు ఏజాజ్ ఖాన్ గ్రామస్తులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది ఈ 75 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు ఎవరైనా రాష్ట్రాలను పరిపాలించే నాయకులు ఎవరైనా అది రాజ్యాంగ స్ఫూర్తితోటే శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణం చేసి పరిపాలన కొనసాగిస్తుంటారు ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఎవరిచ్చింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు దీంతో పాటు ఈ రాజ్యాంగం రాయడం అంటే ఒక రోజు రెండు రోజుల ముందు రాయలే దానికి ఒక కమిటీ వేశారు అప్పుడు ఆ కమిటీకి అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కమిటీకి అధ్యక్షుడు చేశారు సుదీర్ఘంగా చర్చించారు రాత్రి రాత్రి తయారు కాలేదు రాజ్యాంగం ఎందరినో సంప్రదించి కమిటీ సభ్యులు ఇతర దేశాలకు వెళ్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి 2 సంవత్సరాల 11 మాసాల 8 రోజులు కష్టపడ్డారు 2 సంవత్సరాల 11 మాసాల 8 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగం రచించారు ఈ రాజ్యాంగమే ఈరోజు భారతదేశ పౌరులకు భగవద్గీత లాంటిది ఖురాన్ లాంటిది ఆ విధంగా ఆ యొక్క స్ఫూర్తిని మనం ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సమాజంలో 2 రకాల సమస్యలు ఉంటాయి కొంతమంది పేదలు కొంతమంది ఉన్నవారు ఉన్నవాళ్ళల్లో మొత్తం 7 రకాలు సమాజంలో సంపన్నులు కోటీశ్వరులు ధనవంతులు